ఇక వైఎస్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్ళి అక్కడ మొత్తం వ్యవసాయం నీళ్లు చుక్క చుక్క ప్రతి చుక్క కూడా ఒడిసి పట్టి అక్కడ వ్యవసాయం చేస్తున్నారు తక్కువ నీటితోటి నీటి వినియోగానికి సంబంధించి అవన్నీ కూడా ఆయన పరిశీలించారు అవన్నీ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేస్తామననే దానికోసం ఎందుకంటే నీటిని తక్కువగా వినియోగించుకొని ఎలా అడ్వాన్స్ టెక్నాలజీతో వెళ్ళాలనేది ఆయన పరిశీలించారు అవి ఇక్కడికి వచ్చి దాని మీద ఒక సమావేశం కూడా పెట్టబోతున్నారు గతంలో మీరు కూడా ఆ ప్రయత్నం చేశారు కదా మీరు ఎందుకు సక్సెస్ కాలేదు కొంత జరిగినాయి జరుగుతున్నాయి ఇప్పుడు ఇజ్రాయెల్లో పూర్తిగా సముద్రపు నీటి మీద ఆధారపడిన ప్రాంతం దాన్ని వాటర్ని మళ్ళా మార్పు చేసి కూడా వాడుకుంటారు అసలు వ్యవసాయ యోగ్యమైన భూమి కాదు అయినా కూడా డ్రిప్ ఇరిగేషన్ అవన్నీ పెట్టి కొంత చేసుకొని వాళ్ళు వ్యవసాయం అభివృద్ధి చేశారు మన దగ్గర కూడా చేస్తున్నాం ఆంధ్రాలో జరిగింది చంద్రబాబు గారే మొట్టమొదటిగా ఇజ్రాయెల్ టెక్నాలజీని తెచ్చి కుప్పం ప్రాజెక్టు పెట్టారు కుప్పంలో కొంత కాలేదు మిగతా చోట్ల అవుతున్నాయి కదా ఇజ్రాయెల్ టెక్నాలజీ అమలు అవుతుంది వాళ్ళు చాలా చోట్ల డ్రిప్ ఇరిగేషన్ కానీ అవన్నీ కూడా ఇచ్చి రాయితీలు ఇచ్చి మనం హార్టికల్చర్ బాగా డెవలప్ అయింది ఎస్పెషల్లీ హార్టికల్చర్ ఇజ్రాయెల్ టెక్నాలజీ ద్వారానే మనకి డెవలప్ అయింది దానివల్ల ఆదాయం పెరిగింది ఇవాళ వెనుకబడ్డ అనంతపూర్ జిల్లాలో ఎకరానికి లక్షల రూపాయలు సంపాదించే స్టేజ్ వచ్చిందంటే బికాస్ ఆఫ్ దట్ అలాగే డ్రిప్ ఇరిగేషన్ ఒక్కటే కాదు కదా ఇవాళ ఏదైతే ఆర్గానిక్ పంటలు పండించాలని కూడా సపోర్ట్ చేసి ఇవాళ ఆ వైపు మళ్లించారు భారీగా జరిగింది ఆయన వెళ్ళింది ప్రత్యేకించి మతపరమైన కార్యక్రమం మీద వెళ్ళారు వెళ్ళారు కానీ చూశారు వచ్చారు అది చిన్న దేశం ఎవరైనా చూస్తారు వచ్చారు సరే ఒక ప్రయత్నం చేస్తే మంచిదే చేయడం గతంలో చేయలేదు అసలు ఏం జరగలేదంటే తప్పు ఇప్పుడు ఏంటంటే కొత్త సిద్ధాంతం ఏమీ జరగలే ఐదేళ్ళు అసలు రాష్ట్రం గొడ్డుపోయిందన్నట్టుగా మాట్లాడటం చాలా బాధాకరం చాలా నా వరకు నేనే చూశాను చాలా మంచి అభివృద్ధి డెవలప్మెంట్ రూరల్ డెవలప్మెంట్లో కానీ వ్యవసాయంలో కానీ భారీగా ఎంత పరికరాలను ఇచ్చి లాస్ట్ 5 ఇయర్స్లో 11,000 ట్రాక్టర్లు రైతులకు సబ్సిడీ మీద ఇచ్చాం ఎంత పరికరాలు ఇచ్చాం హార్వెస్టింగ్ మిషన్లు ఇచ్చాం అలాగే విత్తనాలు కానీ సబ్సిడీ మీద ఇస్తాను అందువల్ల ఆ టెక్నాలజీలో ఆ దేశ పరిస్థితి వేరు మన పరిస్థితి వేరు మన ప్రాంతంలో రాయలసీమలో వర్షాభావం ఉన్న ప్రాంతాల్లో ఏ విధంగా నీటిని పొదుపుగా వాడుకోవాలని మనం వాడుకుంటున్నాం ఆల్రెడీ ఒకప్పుడు ఏం చేశారు జపాన్లో వరి మళ్ళల్లో నీళ్లు నిలబెట్టరు కొంచెం బురద బురదగానే ఉంటుంది మన దగ్గర ఏం చేస్తారంటే కలుపు అయ్యన్ని వస్తాయని ఒక 4 అంగుళాలు 5 అంగుళాలు నీరు వాటర్ అలానే వాటర్ నిలబెట్టడం వల్ల ఎక్కువ నీరు వేస్ట్ అవుతుంది దానివల్ల ఎరువులు వృధా అయిపోతున్నాయి ఇప్పుడు ఎరువులు తగ్గిస్తున్నారు ఇప్పుడిప్పుడే ఏంటంటే రైతులు కూడా తెలియమీరారు ఎరువులు తగ్గించి ఖర్చులు తగ్గించుకునే పరిస్థితుల్లో పడ్డారు ఎందుకంటే ఎడ్యుకేట్ అవుతున్నారు రైతులు కూడా నేను ఎక్కువ దిగుబడులు సాధించడం కోసం మా చిన్నతనంలో మా గ్రామంలో 6-7 బస్తాల కంటే వచ్చేవి కాదు ఇవాళ అక్కడ 40 బస్తాలు పండించగలుగుతున్నారు ఎకరాకి ఎకరాకి కొన్ని ఏరియాలో 55 బస్తాలు కూడా దిగుబడులు సాధించగలుగుతూ ఉన్నారు అంటే పెరిగింది పెరిగింది ఖర్చులు కూడా తగ్గిస్తూ ఉన్నారు ఇప్పుడిప్పుడే కొంచెం ఖర్చులు తగ్గించి ఎరువులు కూడా తగ్గించి సహజ వనరుల ద్వారా చేయాలనేది ఒక ఆలోచనలో వెళుతున్నారు దానివల్ల ప్రభుత్వం చేస్తుంది సరే జగన్మోహన్ రెడ్డి గారు ఇదే కొత్త కాదు కదా కాకపోతే ఆయన వెళ్ళారు కనుక వెళ్తా వెళ్తా దారిలో చూశారు వచ్చారు ఆయన ఏం చేస్తారు చేయనియండి ఇక టీడీపీకి వస్తే ఆగస్ట్ వచ్చేసింది బుచ్చయ్య చౌదరి గారు ఆగస్ట్ అంటేనే టీడీపీకి ఒక ఫీవర్ వస్తుంది అని అంటున్నారు ఈ ఆగస్ట్లో మరీ ఇంకా ఖచ్చితంగా చాలా పెద్ద కుదుపు వస్తుంది పార్టీలో అని అనేది బయట అంతా కూడా ప్రచారం అవుతా ఉంది ఇప్పటికే రాయలసీమకు సంబంధించి ఫిరాయింపులు ప్రారంభమైనవి బీజేపీ వైపు అసలు కొంత ప్రచారం అయితే రాజ్యసభలో లాగా శాసనసభలో కూడా ఒక అసలు శాసనసభ పక్షమే చీలిపోయి బీజేపీ వైపు వెళ్తుంది 2/3 మెజారిటీ తోటి అని అనేది ఇలాంటి ప్రచారాలు కూడా వస్తూ ఉన్నాయి పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా వెళ్ళిపోతున్నారు అని అని చెప్పి అంటున్నారు ఏమి లేదమ్మా రాజకీయాల్లో విలువలు పడిపోయాయి ఒకప్పుడు రాజకీయాలు వేరు ఇప్పుడు రాజకీయాలు దేశంలోనే రాజకీయ విలువలు పడిపోయినాయి మనీ ప్రాబల్యం పెరిగింది ఎలక్షన్ ఖర్చులు పెరిగినాయి ఇప్పుడు వాస్తవం చెప్తే ఒక అక్కడ ఇక్కడ శాసనసభల్లో ఎక్కడ ఎవరో కూడా అర్హత కాదు అందరూ డిస్క్వాలిఫై అయిపోతారు తాము ఖర్చు పెట్టిన డబ్బు ఖచ్చితంగా లెక్కలు చెబితే డిస్క్వాలిఫై అయిపోతారు ఎలక్షన్ కమిషన్ లెక్కల ప్రకారం అయితే ఇవాళ నీతి చంద్రగలు చెబుతారు అవినీతి గురించి ముందు అది ఆ ఖర్చులు తగ్గిస్తే తర్వాత చూడదు ఎప్పుడైతే ధన ప్రభావం పెరిగిందో వాల్యూస్ పోతుంది ధన ప్రభావం పెరగడంలో వాల్యూస్ పోవడంలో ఈ పార్టీలు మారడం కూడా ఎందుకంటే ఒక చట్టం వచ్చినా కూడా ఆ చట్టం పకడ్బందీకి అమలు కావడం ఎందుకంటే ఈ పార్టీ ప్రణాళిక మీద స్పీకర్స్కి ఎక్కువ అవకాశం ఇచ్చింది రాజ్యాంగం ఆ రాజ్యాంగం అవకాశం ఇచ్చింది కానీ దాన్ని మిస్యూజ్ చేసుకుంటా ఉన్నారు
నిర్ణయం తీసుకోవటం తమ ఆ కాలపరిమితి అయ్యేటంత వరకు కూడా నిర్ణయాలు తీసుకోవటం చాలా చోట్ల. అందువలన మేమేమంటామంటే ఈ విధానంలో లోపాలు ఉన్నాయి. మా పార్టీకి సంబంధించి ఎవరు వెళ్ళే పరిస్థితి లేదు. మేము 23 పగటిబంది ఉన్నాం. ఇప్పుడు మేము 23 కూడా నిన్న సభలో ఏ విధంగా వ్యవహరించామో మీరు చూశారు. మేము చక్కగా మా టేబుల్ దగ్గరే ఉండి మేము చేస్తూ ఉన్నా కూడా మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయాలి. ఈ మధ్య వస్తున్న ట్విట్టర్ వారు, పార్టీలోనే నాయకుల మధ్య వస్తున్న ట్విట్టర్ వారు అంతా కూడా వెనక ఇదే ఉందని అంటున్నారు కదా. అది పెద్దగా ఏం లేదమ్మా. సరే వెళ్తారు వెనక, మళ్ళా ఇప్పుడు మళ్ళా ఒక 10-15 రోజులు పెట్టి రీథింకింగ్లో పడ్డారు. ఓహో ఈ వచ్చిన ప్రభుత్వం నిలబడలేనిది, మళ్ళా అధికారంలోకి రాలేనిది అనే భావన వస్తుంది. ఎందుకంటే ప్రజలు ఇసుక పాలసీ మీద వ్యతిరేకత, పెన్షన్ల మీద ఈ రోజుకి పెన్షన్ లెవెల్ అంటే ప్రభుత్వం ఒకవేళ బాగా స్ట్రాంగ్గా మీరు అనుకున్నట్లుగా కనుక స్ట్రాంగ్గా ఉండుంటే వెళ్ళేవాళ్ళు అంటారా టీడీపీ నుంచి? వెళ్ళరు. ఇప్పుడు వెళ్ళేదానికి లేరు. ఒక రకమైన నాయకత్వాలు ఎక్కడెక్కడన్నా ఉండి అవకాశాలు రాని వాళ్ళు అటు ఇటు వెళ్తున్నారు కదా. జంపింగ్ ఎన్నికల ముందు పార్టీలు మారితే సీట్లు తెచ్చుకున్న వాళ్ళు లేరు. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలో ఇప్పుడు 5-6 ఎంపీలు అసలు ఆ రోజు పార్టీ సభ్యత్వం లేదు. అప్పటికప్పుడు సీట్లు ఇచ్చారు, గాలివాటంలో వచ్చేసారు. అందువలన అది కాదు కదా. అందువలన రేపు పొద్దున ఏమిటనేది కూడా ఆలోచిస్తారు. ఇప్పుడు ఒక 6 నెలలు కనుక గడిస్తే ప్రభుత్వ విధానాలు ఇప్పుడు చూశారు, స్టాండ్ స్టిల్, అసలు జీరో యాక్టివిటీ. జీతాలు లేవు, పెన్షన్లు రిలీజ్ కాల, మెస్ ఛార్జీలు లేవు, అన్నా క్యాంటీన్లు మూత, అలా ప్రతిదీ కూడా నెగిటివ్గా వెళ్తుంది. అందువల్ల కొన్నాళ్ళ పాటు చూస్తే వెళ్తుంది. ఇప్పుడున్న శాసనసభలో ఎవరు కూడా పార్టీ మారే అవకాశం మాత్రం లేదు. అందరూ ఎఫెక్టివ్గానే పనిచేశారు. ఇప్పుడు మనం మా ముగ్గురిని బయటకు పంపించేసి నోరు ముయించాలని చూశారు. కానీ మా వాళ్ళు మళ్ళా 10 మంది తయారయ్యారు కదా అసెంబ్లీలో కొత్తగా. అసలు వెనక బెంచుల్లో కూర్చున్న మా వాళ్ళు కూడా యాక్టివ్గా మేము రావడంతో మా ప్లేస్లో అక్కడ వచ్చి ఇంకా 4 సస్పెండ్ అయ్యారు కదా. ఎప్పుడు నేను ముందే చెప్పా, 5 ఉన్నా చాలు, పంచపాండవులాగా 5 ఉన్నా మేము 150 మంది ఎదుర్కొంటామని చెప్పాను నేను ఆ రోజున. మా వాళ్ళు అలాగే సబ్జెక్ట్ వైజ్గా వెళ్ళారు. మైకులు ఇవ్వటంలో అవకాశాలు ఇవ్వటం చాలా దురదృష్టం ఏంటంటే డెమోక్రటీలో ప్రతిపక్షానికి కూడా బాధ్యత ఉంటుంది. ప్రతిపక్ష బాధ్యత చేసుకొని ఇవ్వటంలో ఆఖరికి మా ఛాంబర్ ప్రతిపక్షానికి వాళ్ళ ఛాంబర్ కూడా ఇవ్వాల. ఎంత దారుణం అంటే ప్రతిపక్షానికి ఇచ్చిన ఛాంబర్ ఆటోమేటిక్ ప్రతిపక్షానికి ఇవ్వకుండా డిప్యూటీ స్పీకర్కి ఇచ్చుకొని మాకు చిన్న రూమ్ ఇచ్చేసి వెరీ స్మాల్ రూమ్ మాకు ఇచ్చింది. అందువల్ల వాళ్ళకు విధానాలు అలా ఉన్నాయి. ఒక కక్ష సాధింపు విధానాలుగా ఒక ఫ్రాక్షన్ రాజకీయాల్లో నడిపే విధానంలో అసెంబ్లీలో పచ్చి బూతులు తిడితే దాని రికార్డులో తొలగించిన దౌర్భాగ్య స్థితి ఈనాడే చూశాను. అమ్మ అక్క అంటే బూతు కాదంటే, దుబ్బకుపోయారంటే బూతు కాదంటే ఇంక ఏం చేయాలి అని. అందువల్ల స్పీకర్ గారు విఘ్నతగా వదిలేస్తున్నాను దాన్ని. మేము చెప్పాము, అయ్యా మైక్ ఇవ్వమన్నాం, మైక్ ఇవ్వండి, మేము వాకౌట్ చేస్తాం, మాకు ఈ విధానంలో మీరు చేసిన పొరపాటు అని చెప్పి బయటకు వెళ్తామంటే మైక్ ఇవ్వాల. వెళ్ళలో నుంచుంటే పార్లమెంట్లో చూశారు కదా వాళ్ళు ఏమైనా అయ్యాలా బయట పంపించారా? పార్లమెంట్లో ఉన్నారు కదా, వెళ్ళలోకి వెళ్ళారు కదా. అది పార్లమెంటరీ సాంప్రదాయం. పోడియం మీదకి వచ్చారు. గత శాసనసభలో అసలు ఏ రోజన్నా సభ నడవనిచ్చారా? రోజు అల్లరి అల్లరి 0 అవర్ నుంచి అసలు వాళ్ళున్న 2 సంవత్సరాలు ఒక్కరోజు కూడా క్వశ్చన్ అవర్ నడవనీలే, బిల్లులు నడవనీలే. వాళ్ళు వాళ్ళంతా వాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాతే సభ సజావుగా నడిచింది. కానీ ఎప్పుడు గడవల. ఇప్పుడు ఆగస్టు ఫీవర్ ఉండదంటారా? అయితే ఆగస్టు ఫీవర్ లేదు, ఏమీ లేదన్నా ఏదైనా ఉంటే ఇతర పార్టీలకి ఏమైనా వస్తాయి. కానీ తెలుగుదేశానికి ఆ ఫీవర్ లేదు, ఏమి లేదు. మళ్ళీ బలపరచాలి. మేము మా బోటి వాళ్ళు ఏం చెబుతున్నామంటే న్యూ జనరేషన్ కాన్సెప్ట్. మన లోపాలు ఏం జరిగినాయి, ఎందుకు పోయాం, అధికారం కోల్పోవడానికి కారణాలు ఏంటో వెరిఫై చేసుకోమన్నాం. ఆత్మవిమర్శ చేసుకొని అది జరగకుండా చూసుకుంటూ కొత్త జనరేషన్ బిల్డప్ చేద్దాము. కొత్త అవకాశాలు ఇది, ఎందుకంటే ఈ 35 సంవత్సరాలు ఒక జనరేషన్ వచ్చేసింది. ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తున్నారు. అయితే సమర్థమైన నాయకత్వానికి బాధ్యతలు అప్పచెప్పాలి. ఏదో మొక్కుబడిగా పదవి తీసుకొని కాలక్షేపం చేసేవాళ్ళు కాకుండా ఇవాళ బీజేపీ లాంటి పార్టీ గ్రౌండ్లో పనిచేస్తుంది. మర్చిపోకుండా అండర్ ఎస్టిమేట్ చేయకూడదు బీజేపీని కూడా. నెట్వర్క్స్ ఉన్నాయి కదా, నెట్వర్క్స్ చేసుకుంటారు వాళ్ళు. అలాగే తెలుగుదేశానికి కూడా మంచి నెట్వర్క్ ఉంది. ఎక్కడో దారి తెప్పాం, డెఫినెట్గా దారి తెప్పాం. అది మళ్ళీ దారిలో పెట్టాలి. 60 లక్షల సభ్యత్వం ఉన్న పార్టీ ఎక్కడికి పోదు. 40% ఓట్ బ్యాంక్ వచ్చింది కదా మళ్ళీ మొన్న. ఇంత ఎప్పటి నుంచి దారి తప్పారంటారు మీ అంచనా ప్రకారం? ఎందుకంటే పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నారు కదా మీరు చాలా పై స్థాయి. 10 ఏళ్ళు కష్టపడ్డాం అమ్మా, 10 ఏళ్ళు కష్టపడి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వెనకబడ్డ రాష్ట్రం ఆర్థిక వనరులని రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని చంద్రబాబు గారు కష్టపడ్డారు. చాలా కష్టపడ్డాడు, మామూలుగా కష్టపడలేదు ఎవరో కష్టపడ. కానీ అది నేల విడి సమయం అయిపోయింది.
అటు పార్టీని వదిలి ఇటు కార్యకర్తల్ని ఎమ్మెల్యేని మంత్రులను పట్టించుకోకుండా డెవలప్మెంట్ ఏదో చేయాలి అన్న తపనలో పనిచేసిన దానికి భిన్నంగా రిజల్ట్ వచ్చింది. అది వేరే అర్థం చేసుకున్నారు. ఇంత ఎలా జరుగుతుంది, డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది, ఇన్ని సంక్షేమ కార్యక్రమం ఎలా జరుగుతుందని ఆలోచించేదానికంటే కూడా ఒకసారి చూద్దాం ఆయన ఏదో చేశాడన్న ఫీలింగ్ రావటం. ఆ కార్యకర్తలకు ఏమైందంటే అన్ని మెరిట్లోకి వెళ్ళినాయి. మర్చిపోకండి, ఒక అంగన్వాడీ టీచర్ కానీ హెల్పర్ కానీ, ఒక ఫెయిర్ ప్లే షాప్ కానీ, ఒక ఉద్యోగం కానీ, ట్రాన్స్ఫర్ కానీ మెరిట్లోకి వెళ్ళినాయి. అన్ని కౌన్సిలింగ్ ద్వారా మెరిట్లోకి వెళ్ళిపోయినాయి. అందువల్ల పార్టీ చేసేది ఏమి లేదు. దీంట్లో లేనిపోయింది అనవసరంగా జన్మభూమి కమిటీల మీద తప్పేశారు. శాండ్ మీద ఇప్పుడు శాండ్ పాలసీ మొన్నటిదాకా మా దగ్గర 2600 రూపాయలకి పడవ ఇసుకు చేరేది, ఇవాళ 4000 రూపాయలు. అలాగే కొన్ని రేవుల దగ్గర డబుల్ రేట్లు చేశారు వాళ్ళు. ఏదైతే ఇసుక ఫ్రీ చేశారు, లారీ కిరాయలు గిట్టగా వాళ్ళు డబుల్ చేసి అదే ఒప్పుకుంటున్నారు వీళ్ళు. లారీ కిరాయలు రోజుకు ఒక ట్రిప్ పడుతుంది కనుక కిరాయలు ఎక్కువ వసూలు చేశారు, కానీ శాండ్ రేటు పెరగల దాని గోబెల్స్ ప్రచారం చేశారు. ఇవాళ ఏదైతే మద్యపాన నిషేధం, సంపూర్ణ మద్యపాన నిషేధం పెడతానని వాళ్ళు విడతల వారీగా అంటారు. విడతల వారీగా ఏంటి, నువ్వు చేయదలితే చేసేయాలి, ఇవాళ ఎందుకు చెప్పావు, నువ్వు చెప్పిన వాళ్ళు చేయాలి కదా. విడతల వారీగా అని చెబుతూ 2500 కోట్ల రూపాయలు అధిక ఆదాయం అంటే అంటే ఇంకా తాగండి ఇంకా తాగిస్తామనే కదా అర్థం. అందువల్ల విడతల వారీగా చేసి ఆఖరి సంవత్సరంలో నేను సంపూర్ణ మద్యపాన నిషేధం పెడతామంటే జనం నమ్మాలి కదా. ఒకటి సరే, నా ఓటు వాళ్ళం కూడా ప్రపంచవ్యాప్తంగా మద్యపాన నిషేధం మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, ఎక్కడ సక్సెస్ కాలా. ఎందుకంటే బూట్ లెగ్గింగ్ ఇవన్నీ నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా అదేదో మాట దాని మీద అనవసరంగా అపార్థం చేస్తూ ఉన్నారు. ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో కూడా డిస్కస్ జరిగింది, మా చింతనలో డిస్కషన్ జరిగింది. వాళ్ళంతా కూడా ఇది సక్సెస్ అవుతుందా కాదా. గుజరాత్ ఉంది, ఇవాళ మద్యపానం దొరకని ప్రదేశం లేదు గుజరాత్లో. ప్రొహిబిషన్ ఉంది కానీ దొరకని ప్రదేశం బూట్ లెగ్గింగ్ కదా. మామూలు బండ్ల మీద అమ్ముతారు, వెజిటబుల్ వెండర్స్ అలా బండ్ల మీద అమ్ముతారు. అందువల్ల ఈ వ్యసనం అనేది తగ్గించడం కోసం ఏం ప్రయత్నం చేయాలి. ప్రొహిబిషన్ అన్నారు, ప్రొహిబిషన్ శాఖ అని పేరే, ప్రొహిబిషన్ ఎక్కడ, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అంటాం కానీ ఎక్సైజే ఎక్కువ, ఎక్సైజే ఎక్కువ, ప్రొహిబిషన్ ఎక్సైజ్ అంటారు. ప్రొహిబిషన్ ఎక్కడ ఉంది, ఇప్పుడు గంజాయి చూస్తున్నాము, ఎంత నిరోధిస్తున్నా గంజాయి వస్తుంది. మళ్ళీ ఎర్రచంద్రం మళ్ళీ మొదలైపోయింది, మధ్య కంట్రోల్ చేశారు. ఎవరు మంచి డీఐజీ నాళ్ళు పెట్టారు, ఆయన ఏదో కష్టపడి చేశాడు, ఆ తమిళనాడు స్మగ్లర్ని అరికెట్టారు, మళ్ళీ మొదలైపోయింది. వాళ్ళ ఇవన్నీ కొన్ని సమస్యలు ఉన్నాయి. ఒకటి పార్టీకి సంబంధించి బలోపేతం అవుతుందమ్మా. ఇవాళ మేము కూడా ఏమంటున్నామంటే సరే, లోపాలని అంతర్గతంగా మాట్లాడుకుందాం, లోపాలను సరి చేసుకుంటూ రాబోయేలు ఎలా వెళ్ళాలి. చేశారు, కష్టపడిన ఫలితం రాకుండా పోయింది, అధికారంలో లేకుండా పోయామ్మా. ఇంకొక 5 సంవత్సరాలు ఉంటే అమరావతి పోలవరం లాంటి అన్ని కంప్లీట్ అయిపోయాయి, జలవనరులు చాలా కంప్లీట్ అయిపోయాయి, ఆర్థిక పరమైన ఇబ్బందులు కూడా ముందుకెళ్ళాయి, కొంత పరిశ్రమలు వచ్చాయి. ఇప్పుడు ఒక్కొక్కరు వెనకపోతున్నారు, పరిశ్రమవేత్తలు వెనకపోతున్నారు, ఐటీ ఇప్పుడిప్పుడే మొదలైంది, ఐటీ వెనకపోతుంది. ఇప్పుడు 75% లోకల్ అన్నారు, పరిశ్రమవేత్తలు రారు ఇక. 75% లోకల్ పెట్టి మేము సకలు గుద్దుకుంటున్నాం అంటున్నారు, కానీ దాని ప్రభావం తర్వాత విస్సర్కులాగా అయింది. ఇప్పుడు పరిశ్రమలు ఎక్కడ వస్తాయి, రాయలసీమలో వస్తాయి. మరి ఆంధ్ర ప్రాంతం వాడు ఎక్కడికి వెళ్ళాలి, పరిశ్రమలని అక్కడే వస్తాయి. పరిశ్రమలో ఆంధ్రవాడు మీరు రాకూడదంటే ఏమైపోద్ది వాడికి. మంచి పరిశ్రమ పెట్టేటప్పుడు టెక్నాలజీ ఉన్నాను తెచ్చుకోవాలి, నువ్వు తెచ్చుకోవడానికి వీలైతే ఎవడొస్తాడు. ఇవాళ తమిళనాడు వైపు హిందూ లాంటి పత్రిక కూడా రాస్తుంది, తమిళనాడుకి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. ఈ పరిశ్రమలు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు చెవిటి వాడి ముందు శంఖం వదినట్టుగా ఉంటుంది, ఏదైనా చెప్పబోతే వినిపించుకోకపోతే నా బోటి వాళ్ళని చెబుదామన్నా ఇప్పుడు బూతులు తిట్టడం కన్స్ట్రక్టివ్గా క్రిటిసిజం ఉంటుంది, అది తీసుకునే సౌహృదయం కూడా వాళ్ళకి లేదు. మొండి తరహంగా వెళ్తున్నారు. ఇప్పుడు అధికారులు కూడా తలకాయ పట్టుకుంటున్నారని తెలుస్తూ ఉంది. ఇప్పుడిప్పుడే కొంచెం ఇదేమిటి విధానం ఏంటి చెబితే వినిపించుకోవట్లేదు అని అనిపి అంటున్నారు. చూడాలి ఫలితాలు ఎలా ఉంటాయో. ఏది ఏమైనా రాష్ట్ర ప్రగతికి దోహదపడేదానికి మేము సపోర్ట్ చేస్తాం. జగన్మోహన్ రెడ్డి ఏదైనా మంచి నిర్ణయం తీసుకుంటే డెఫినెట్గా సపోర్ట్ చేస్తాం, మోడీ గారు తీసుకుంటే సపోర్ట్ చేస్తాం. కానీ మీరు నెగిటివ్ థాట్లో వెళ్తున్నారు, పూర్తిగా నెగిటివ్ థాట్లో వెళ్ళటం అనేది దురదృష్టకరం. ఇక పవన్ కళ్యాణ్ది రోజు